ఇక తనపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని బంజారా హిల్స్ ల్యాండ్ వివాదంలో A4 నిందితుడు మిథున్ తెలిపారు. సెక్షన్ 270 కింద తనను అరెస్ట్ చేసినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ చూపించారని అది పూర్తిగా అవాస్తవమని అన్నారు. తాను పోలీస్ స్టేషన్ నుంచి పారిపోలేదని తెలిపారు. కావాలని తనను కేసులో ఇరికించారన్న మిథున్ త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయన్నారు. మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ గారి ఆర్డర్స్ మేరకు ఈరోజు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో 12 నుంచి 3 లోపు వచ్చి SHO బంజారా హిల్స్కి రిపోర్ట్ చేయమన్నారు. నేను 12:35 కల్లా వచ్చాను. అడ్మిన్ SI గారు హూ ఈజ్ ది యాక్టింగ్ SHO ఇన్స్పెక్టర్ లేనప్పుడు ఒక SHOగా ఉన్నప్పుడు ఈయన ఇన్స్పెక్టర్ వచ్చేదాకా వెయిట్ చేయమన్నారు. ఇలా వెయిట్ చేయడం జరిగింది. చాలా ఎక్కువ సమయం తీసుకొని ఈ ఎక్నాలజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ కేసు పూర్తిగా పోలీసులు బనాయించిన కేసు. నేను ఎప్పుడు అరెస్ట్ అవ్వలేదు. అరెస్ట్ చేశామని, అరెస్టులో ఉండగా పారిపోయారని స్టేట్మెంట్లు ఇచ్చారు. నిజాలు తప్పకుండా బయటికి వస్తాయి. కోర్టులో ఖచ్చితంగా నిరూపించుకుంటాము. ఈ కేసుకు సంబంధించి ఒక మనిషిని టార్చర్ చేసిన విషయం ఆ వ్యక్తి మెజిస్ట్రేట్ ముందు అత్యంత ధైర్యంతో నిజాయితీతో చెప్పడం జరిగింది. దానిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్కు మెమో ఇవ్వడం కూడా జరిగింది.